చేసినా ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది పుట్టేలనా, ఏడాది కోడెలనా వేలాది పుట్టేలనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది కోడెలనా వేలాది పుట్టేలనా, ఏడాది కోడెలనా వేలాది పుట్టేలనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించి తివసిలువలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించి తివసిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది కోడెలనా వేలాది పుట్టేలనా, ఏడాది కోడెలనా వేలాది పుట్టేలనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది పుట్టేలనా, ఏడాది కోడెలనా వేలాది పుట్టేలనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. దేవుని ప్రజలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు. దైవజనమా, 2020 సంవత్సరంలో ఆయా సూచనలు జరుగుతున్న రోజుల్లో మనం ఉన్నాం. తుఫాను మూలంగా అయితేనేమి, విషవాయువు మూలంగా అయితేనేమి, మిడతల మూలంగా అయితేనేమి, కరోనా మహమ్మారి వలన అయితేనేమి,
ఇవన్నీ సూచనలు ప్రభు యేసుక్రీస్తు వారికి రాకడగా రాకడ సూచనలుగా కనబడుతున్నాయి. ఈ రాకడలో మనం అందరం కృంగిపోక దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం బలపరుచుకుంటూ ప్రభు రాకడకు ఎదురు చూస్తూ ప్రభు చిత్తమైతే రహస్య రాకడలోనే నేను నా కుటుంబం ఎత్తబడాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. రండి, దేవుని వాక్యం ద్వారా కొన్ని నిమిషములు ప్రభు వాక్యం ధ్యానం చేసి మనల్ని మనం బలపరుచుకుందాం. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 18వ వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 18వ వాక్యం చదువుకుందాం. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. ఈ వాక్య భాగమును ధ్యానిద్దాము. భక్తుడు కీర్తనకారుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయింప చేసిన మాటలను బట్టి ఈ మాటల్లో మనకు కుందేల గురించి నేర్చుకుందాం. మనం కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు అంటే ఎన్నో జంతువులు ఉన్నాయి. జంతువులలో ఏ జంతువు, ఏనుగునో గుర్రమునో లేకపోతే సింహమునో చిరుతపులునో, బలమైన జంతువులు ఎన్నెన్నో ఉన్నప్పటికీ భక్తునికి దేవుడిచ్చిన పేరేపన అన్ని జంతువుల కంటే, పెద్ద పెద్ద జంతువుల కంటే చిన్న జంతువైనటువంటి కుందేలు గురించి దేవుడు బయలుపరిచాడు. కుందేలు గురించి దేవుడు అతనికి బయలుపరిచిన దాన్ని బట్టి గ్రంథంలో రాయబడ్డాయి. ఆ మాటలను బట్టి నీవు నేను కూడా బలపరచబడి ప్రభు మహిమార్థము భూమి మీద మనకు ఆయుష్ ఇచ్చిన దినములన్నీ కూడా జీవించ బద్దులమై ఉన్నాం. చూడండి, కుందేలు గురించి సామెతల గ్రంథంలో కూడా మరి ఇలా రాయబడింది, గమనిద్దాం. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేట సందులలో నివాసములు కల్పించుకొనును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా కుందేళ్ళు అంట చిన్నవి. ఆ చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో లేక బండ సందులలో నివాసము కల్పించుకొనును. దైవచనమా, దేవుని ప్రజలారా, ప్రపంచంలో చూస్తున్నటువంటి సంఘటనలను బట్టి మనం ఎంతగానో భయముతో ప్రతిరోజు మనము సంచరిస్తున్నాం. ఏమి తినాలన్నా, ఏమి తాగాలన్నా, ఏమి తెచ్చుకోవాలన్నా కూడా భయముతోనే కొనసాగుతున్నాం. అయినను దేవుని వాక్యాన్ని బట్టి మనం బలపరచుకోవడానికి ఏదో పెద్ద జంతువును దేవుడు ఇక్కడ మనకు చూపించి నేర్పించట్లేదు, కానీ చిన్న జంతువు గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుందేల ద్వారా మనకు నేర్పే పాఠమును నేర్చుకొని ఆ పాఠము ద్వారా కుందేలుకున్నటువంటి విధానంగా నీవు నేను కూడా అలాంటి విధానం కలిగి ఉండాలనే ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కుందేళ్ళంట బండలను ఆశ్రయస్థానములుగా చేసుకుంటాయంట. మాత్రం కాకుండా కుందేళ్ళు అంట చిన్న జంతువులు అంట. ఇవి ఈ చిన్న జంతువులు అయి ఉండి ఇవి ఏమి లేని వారిగా ఉన్నాయంట, బలము లేని జీవులట. కుందేళ్ళు బలము లేని జీవులు అంటే ఆ సింహంలాగానో లేక ఎలుగుబంటి ద్వారానో, ఏనుగులాగానో గుర్రములాగానో గొప్ప బలము గల జంతువులు కాదు. ఇవి చిన్న జంతువులు, బలము లేని జంతువులు. నీ నాలాగా లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప బలము గల వాళ్ళు ఉండొచ్చు. లేక లోకంలో బలమైన వ్యక్తి ఎవరంటే దేవుని తర్వాత అపవాది. ఎవరిని మృంగుదనాన్ని గర్జించు సింహం వలె అపవాది సిద్ధంగా ఉంది. వాడు బలమైన వాడిగా మనుషులందరినీ భూమి మీద లేకుండా ఉండచేయాలని ఒక రకంగా ఈ కరోనా మహమ్మారిని అనుమతి పొంది వచ్చాడేమో అపవాది. లేక దేవుని యొక్క ఆలోచన కలిగి మానవులందరూ కూడా ఆయన వైపు తిరగాలని, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలని, ప్రతి నాలుక ఆయన నామంలో ఆయన స్తుతించాలని ఒక అనుమతించబడిందేమో. ఎలాగైతేనేమి దేవుని ఆలోచన మానవుల పట్ల ఎలా ఉందంటే ఆయన ఉద్దేశములు ఎప్పుడు కూడా హానికరమైనవి కాదు, కానీ ఆయన ఉద్దేశములు ఎప్పుడు కూడా సమాధానకరమైనవే అని వాక్యం చెబుతుంది. కనుక మనము ఇలాంటి శ్రమల రోజులలో, ఇలాంటి కష్టతరమైన దినములలో మనల్ని మనము సరిచేసుకొని రహస్య రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఈ భూమిలోకంలో మానవునికి ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరములు, అధికమైతే 80 సంవత్సరములు, అయినా వాటి వైభవము ఆయాసము అన్న మాటలు బైబిల్లో ఉన్నాయి. కనుక మనకిచ్చిన ఆయుష్ దినములను మనము కృంగిపోతూ బలహీన పడకుండా ఇలాంటి దేవుని వాక్యాల ద్వారా చిన్న జీవులైన కుందేళ్ళు ఎలాగ బలము లేనివై ఉన్నప్పటికీ అవి బండలను ఆశ్రయ స్థానములుగా చేసుకొని జీవనము కొనసాగిస్తున్నాయో అడవిలో కూడా. అడవిలో గొప్ప గొప్ప జంతువులు ఉంటాయి, ఆ సింహములు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, నక్కలు ఉంటాయి, ఇవెన్నెన్నో తమ ప్రాణములను తీసుకొని కుందేళ్ళు తినేటువంటి పరిస్థితి కన గొప్ప జంతువులు ఉన్న అడవుల్లో కూడా
ఈ చిన్న కుందేళ్లు బలము లేనివైనప్పటికీ ఆ అడవుల్లోనే బండలను ఆశ్రయ స్థానములుగా చేసుకుంటాయంట. ఆ మాటలు మస్తే ఇక్కడమంటున్నాడు, బండ సందులలో నివాసము కల్పించుకుంటాయంట. కుందేళ్ళు చిన్న జీవులు అయినప్పటికీ బలము లేనివై అయినప్పటికీ ఇవి బండ సందులలో ఆశ్రయమును కల్పించుకుంటాయంట. అంటే బండ సందుల్లో తాము ఎంతగా ఆ సందుల్లో ఉండగలవో, ఆ సందులో చేరగలవో, ఆ సందులో నివాసం పెట్టుకోగలవో అంతగా ఆ సందుల్లో చొరబడి నివాసం కల్పించుకుంటాయి. పెద్ద జంతువులు లోపలికి రాలేవు. ఎలుగుబంట్ లాంటివి కానీ ఏనుగు లాంటివి కానీ లోపలికి వచ్చి కుందేళ్లను ఆహారంగా తీసుకోలేవు. అలాంటి విధానంగా బలము లేని జంతువులైన కుందేళ్ళు బండలను ఆశ్రయస్థానములుగాను బండ సందులలో నివాసము కల్పించుకుంటాయంట. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా బండ సందులలోనే ఆశ్రయం కల్పించుకోవాలి కుందేళ్ళలాగా. బండలను మనము ఆశ్రయస్థానములుగా చేసుకోవాలి కుందేళ్ళలాగా. చిన్న జీవులని, బలము లేని జీవులని అవి తెలిసినప్పటికీ తమ స్వభావము, తమ శక్తి ఎంతనో ఎరిగి ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని కాపాడుకోవడానికి ఇక ఏ గొప్ప జంతువుని ఆశ్రయస్థానంగా చేసుకోకుండా, ఏ చెట్టునో ఏ గుట్టనో ఆశ్రయస్థానం చేసుకోకుండా బండలైతే బాగుంటాయి, బండ సందులైతే బాగుంటాయి. బండ సందులలో ఏ పెద్ద జంతువు మమ్మల్ని ఆహారంగా పట్టుకోపోలేదు కనుక మాకు ఆశ్రయస్థానములు బండలు. కాబట్టి బండ సందులలోనే మేము నివాసము కల్పించుకుంటాము అన్న ఆలోచన కలిగిన జంతువులు, చిన్న జంతువులు కుందేళ్ళు. కనుక ఈరోజు నీవు నేను కూడా కుందేళ్ళ లాంటి ఆలోచన మనకు కలగాలి. లోకములో బలము లేని వాళ్ళము, లోకములో మనము చిన్న వాళ్ళము. ఈ చిన్న వాళ్ళమైనా బలము లేని వారమైనా మనము, బలహీనులుగా ఉన్న మనము ఈ లోకంలో ఎవరినో పెద్ద పెద్ద వాళ్ళని, గొప్ప వాళ్ళని ఆశ్రయ స్థానములుగా ఏర్పాటు చేసుకోకుండా. అందుకే బైబిల్ అంతటికీ మధ్య కీర్తన 118వ కీర్తనలో 8-9 వచనాలు రాయబడిన మాట ప్రకారంగా మనము రాజులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు, మనుషులను ఆశ్రయించడం కంటే రాజులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు అన్న లేఖనాలు ఉన్నాయి. అంటే గొప్ప వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళని ఆశ్రయ స్థానములుగా ఏర్పాటు చేసుకోకుండా, వాళ్ళ సందుల్లో మనం నివాసం చేయకుండా, చిన్న కుందేళ్ళలాగా అడవిలో పెద్ద జంతువులు ఏనుగు, పెద్ద జంతువులు సింహాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిని ఆశ్రయ స్థానములుగా అవి ఏర్పాటు చేసుకోకుండా, అవి నివాసంగా కల్పించుకోకుండా బండ సందులను నివాసంగా కల్పించుకున్నాయి. నీవు నేను కూడా ఈరోజు అదే నివాసం కలిగి ఉండాలి. అదే బండ సందులోనే మనము నివాసం చేయాలి. చూద్దాం. బండ అనగా దేవుని వాక్యం ఇలా చెప్తుంది. కొరంథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం చూడండి ఒకసారి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. దైవచనమా. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలం పౌలు గారి ద్వారా కొరంథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నంటే అది వాళ్ళ కోసమే కాదు, నేటి సమాజంలో ఉన్న మన కోసం కూడా ఈ లేఖనాలు మనకు దృష్టాంతములుగా ఉండటానికి రాయబడిన లేఖనాలు. ఈ లేఖనాలు చెప్తున్నాయి నాటి ఇస్రాయిలైనటువంటి ఆత్మ సంబంధమైన మన సహోదరులైనటువంటి వారు అందరూ కూడా భేదమేమి లేకుండా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అండర్లైన్ చేసుకోండి బైబిల్లో ఆ మాటను, బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. జంతువులు, అడవిలో ఉన్న జంతువులైన కుందేళ్ళు చిన్న జీవులు, అవి బలము లేని జీవులు. అవి ఆ అడవిలో, ఆ గొప్ప అడవిలో ఎంతో గొప్ప సింహములు, గొప్ప ఏనుగులు ఉన్నప్పటికీ వేటిని ఆశ్రయ స్థానములుగా చేసుకోకుండా చిన్న జీవులైనా చక్కగా తెలివి కలిగి మాకు ఈ లోకములో మమ్మల్ని కాపాడగల శక్తి సామర్థ్యాలు ఈ లోకంలో మాకు బండలే మాకు ఆశ్రయ స్థానములు, బండ సందులే మాకు నివాసానికి
యోగ్యమైనవి వాటినే మేము నివాసంగా కల్పించుకోవాలని చిన్న జీవులైన బలములేని జీవులైన కుందేళ్ళు బండ సందులలో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు రక్తములో కడగబడిన ఓ విశ్వాసి, ఓ సహోదరి సహోదరుడా, అంత్య దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడకు సమీపంగా ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. కనుక ఈ రోజుల్లో నీవు నేను కూడా ఎవరెవరినో, డబ్బు ఉన్న వాళ్ళని, బలమున్న వాళ్ళని, కులముల వాళ్ళని, గొప్ప ఆస్తిపాస్తులో ఉన్న వారిని, ఈ లోకంలో ఎవరెవరినో మనకు ఆశ్రయ స్థానములుగా చేసుకోకుండా, వాళ్ళ సందులలో మనం నివాసం కల్పించుకోకుండా, ఈ కుందేలు వలె మనం కూడా బండలను ఆశ్రయ స్థానంగా చేసుకోవాలి, బండ సందులలో నివాసం చేయాలి కదా. అందుకే ఆత్మ సంబంధన బండ ఎవరు? మనకి యేసుక్రీస్తే. క్రీస్తే గొప్ప బండ. క్రీస్తును మనము ఆశ్రయ స్థానంగా చేసుకోవాలి, క్రీస్తు సందులలో మనము నివాసం కల్పించుకోవాలి. అది మన క్షేమం, అది మనకు ఆశీర్వాదం. ఏ పెద్ద జంతువు మనకు హాని కలిగించకుండా, ఏ పెద్ద జంతువు మన ప్రాణాన్ని తొలగించుకోకుండా మనమందరం కూడా బండ సందులను ఆశ్రయంగా చేసుకోవాలి. బండలే మనకు ఆశ్రయ స్థానములుగా చేసుకోవాలి. ఆ బండ సందుల్లోనే మనము ఆ నివాసాన్ని కల్పించుకోవాలి. అంటే బండ ఎవరమ్మా? బండ ఎవరు చెప్పండి అయినా? అంత చెప్పండి. బండెవరు? బండెవరు? క్రీస్తు, యేసు క్రీస్తు. 2020 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భములో యేసుగా జన్మించిన ఆయనే యేసు క్రీస్తు. యేసు అనగా మనుష్య కుమారుడు, క్రీస్తు అనగా దేవుని కుమారుడు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. కనుక ఇట్టి గొప్ప దేవుణ్ణి మనము ఆశ్రయ స్థానములుగా చేసుకోవాలి. ఇటు గొప్ప దేవుని యొక్క సంధులలో మనము నివాసాన్ని కల్పించుకోవాలి. గమనిద్దాం, ఒక 3 విషయాలు చూద్దాం. నిర్గమాకాండం, బండ అయిన యేసు ప్రభువుని మనము ఎలాగ ఆశ్రయస్థానంగా చేసుకోవాలి, ఎలా ఆయన బండ సందులో నివాసం కల్పించుకోవాలి అన్న మాటలు చూద్దాం. నిర్గమాకాండము 33:21 చూద్దాం. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా రాయబడిన మాట. ఏం చేయాలంట? మరియు మోషేతో మాట్లాడుతున్న మాట. మోషే అడిగాడు, దేవా నీ మహిమను నాకు చూపు నాయనా అని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు మాట్లాడినాడనమాట. ఎవరిని కనికరిస్తానో, ఎవరిని ఎందుకు కనికరపడతానో, వాణి ఎందుకే కనికరపడతా అని చెప్పాడు. అప్పుడు మోషేతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరియు అంటే ఆ పై మాట చెప్పిన తర్వాత యెహోవా, ఇదిగో మోషే నా సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలువవలెను. అంటే మానవుడు మొట్టమొదటిగా నివాస స్థానముగా ఏర్పాటు చేసుకున్న బండ మీద నిలవవలసిన వాడిగా ఉన్నాడు. అంటే మనం కూడా ఇప్పుడు ఆనాడు మోషేతో బండ మీద నిలబడ్డట్టుగా మనం ఒక బండ వేసుకొని బండ మీద ఎక్కి నిలబడమని కాదు నాయన, బండ అయిన క్రీస్తు అనబడుతున్నాయనను క్రీస్తులో జీవించాలి. క్రీస్తులో జీవించుటయే బండ మీద నిలుచుటకు సాదృశ్యంగా ఉంది. అంతేగాని బండను తీసుకుపోయి బ్యాగులు పెట్టుకొని బండి మీద పెట్టుకొని ఎక్కడ నిలబడితే అక్కడ బండ మీద వేసుకొని బండ మీద నిలబడమని కానే కాదు. బండ అనగా క్రీస్తు కదా, కాబట్టి క్రీస్తు మీద నిలబడాలి. అట్లనే మళ్ళీ క్రీస్తు ఫోటో పెట్టుకొని ఆ ఫోటో ఎక్కి నిలబడారు. ఫోటో మీద నిలబడం కాదు, కానీ క్రీస్తులో జీవించాలని బండ మీద సూచిస్తుంది. అందుకే భక్తులు పాటపడుతున్నారు, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. అంటే క్రీస్తులో జీవించుట బండ మీద నిలుచుటకు సాదృశ్యము. నాడు మోసే ఎలాగ బండ మీద నిలబడ్డప్పుడు దేవుని మహిమను చూడగలిగాడో, నీవు నేను కూడా బండ అయిన క్రీస్తులో జీవితం జీవిస్తున్నప్పుడు, ఈ లోకములో మనము ఆయనను ఆశ్రయ స్థానముగా ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆయన సంతులలో నివాసం కల్పించుకున్నప్పుడు, ఆయన నీకు నాకు ఆయన మహిమను చూపుతాడు. ఈ కష్టకాలములో, ఈ కరోనా మహమ్మారి ఉన్న ఈ రోజుల్లో ఆయన మహిమను నువ్వు నేను చూడాలంటే, నీవు నేను బండ మీద నిలబడాలి. అనగా క్రీస్తులో మన జీవితము నిలిచి ఉండాలి. వానొచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా క్రీస్తులో మనం నిలబడ్డప్పుడే మనము దేవుని మహిమను చూస్తాం. అది 1వ వర్తము. చూడండి దానికి ఉదాహరణగా మరొక వాక్యం చూద్దాం. కీర్తనలు 40వ కీర్తన 2వ వాక్యం చూద్దాం.
నాశనకరమైన గుంటలో నుండి నాశనకరమైన గుంటలో నుండి దిగటగల దొంగ ఊబిలో నుండి దిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను హల్లెలూయా హల్లెలూయా కీర్తనకారుడు దావీదు అంటున్నాడు నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను దైవజనమా దేవుని ప్రజలారా అంత్య దినాల్లో ఉన్నాం కదా ప్రభు రాకడకు సమీపంగా ఉన్నాం కదా మన కాలు జారే పరిస్థితి ఉన్న రోజుల్లో ఉన్నాం అయ్యో ఏంటి ఈ కష్టాలు అయ్యో ఏంటి ఈ మరణాలు అయ్యో ఏంటి ఈ భయము అనేటువంటి కాలు జారే పరిస్థితి వచ్చే రోజుల్లో మనం ఉన్నాం కదా ఇట్టి రోజుల్లో భక్తులు అంటున్నాడు నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచను నీ నా పాదములు మోసేవలే బండ మీద నిలబడితే దేవుని మహిమను చూస్తాం అది ఒకటోది మనం అందరము బండ మీద కుందేలు వలె నిలవలసిన వారమై ఉన్నాం రెండోది సంఖ్యాకాండము 20:8 చూద్దాం సంఖ్యాకాండము 20:8 చూద్దాం నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడవలెను అది నీలేచును హల్లెలూయా ప్రియ దైవజనమా రెండవది బండతో మాట్లాడవలెను ఒకటి మోషే తన్నాడు మోషే నువ్వు నా మహిమను చూడాలంటే నీవు బండ మీద నిలబడాలి రెండు అలాగే ఇక్కడ మోషే అహరోనుతో మాట్లాడుతున్నారు నీళ్లు బ్రతుకుతాం కదా ఆహారం ఉన్నా లేకపోయినా చాలామంది నీళ్లు తాగి బతికే వాళ్ళున్నారు మీరు చూశారు మొన్న ఆ మధ్య అనీతి అనీతిని నిరూపించాలనేటువంటి అన్న అజారే నీళ్లు తాగి బతికి కొన్నాళ్ళు బ్రతికాడు నీళ్లు ఆహారం తీసుకోకుండా ఆ యొక్క కరెక్షన్ పోగొట్టడానికి కొరకై ఆయన నీళ్లు తాగుతూ బతికాడు నీళ్లు తాగటానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి కొందరు నీళ్లు తాక్కుండా కూడా ఉండగలవారు మన యేసు ప్రభు వారు మోసే వారందరూ కూడా అన్నపానములు మానివేసి 40 ఉపవాసం ఉన్నారు అంటే అన్నపానములు మానివేసి కూడా బతకలని నిరూపించారు అయితే మనం ఈ రోజుల్లో దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి బండతో మాట్లాడము బండ అనగా క్రీస్తు క్రీస్తుతో మాట్లాడము క్రీస్తు నీకు నీళ్ళిచ్చును నీళ్ళు ఒకటి దేవుని వాక్యానికి సాదృశ్యము రెండు పరిశుద్ధాత్మకు సాదృశ్యం నీళ్ళు ఒకటి దేవుని వాక్యమునకు సాదృశ్యము రెండు పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఎందుకనగా దేవుని వాక్యాలు మనం గమనిస్తే వాటిని పరిశీలన చేస్తే ఆ అర్థాలు బైబిల్లో కనబడతాయి కనుక ఎట్టకేలకు రెండవదిగా మోషే అహరోనులు మీరు నీళ్లు కావాలంటే బండతో మాట్లాడాలి బండ అనగా క్రీస్తు నీళ్ళిచ్చును నీళ్ళ వలన మనం బతుకుతాము ఆత్మ ఇచ్చును ఆత్మ వలన కూడా పరలోకానికి చేర్చబడతాం కనుక రెండవది బండతో మాట్లాడాలి బండ అనగా క్రీస్తుతో మాట్లాడాలి మాట్లాడటం అనగా ప్రార్థన చేయుట ఈ కరోనా మహమ్మారి ఉన్న ఈ రోజుల్లో ఈ COVID-19 లోకములో విస్తరిస్తున్న ఈ రోజుల్లో బండతో మాట్లాడాలి క్రీస్తుతో ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి భక్తులందరూ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థించారు ఇలా భక్తులు ప్రార్థించడం మూలంగా ఆయా రీతుల్లో ఇలాంటి తెగుళ్ళు ఎన్నెన్నో వచ్చిన ఆ రోజుల్లో ఇశ్రాయేలు కాపాడబడ్డట్టుగా నీవు నేను కూడా కాపాడబట్టడానికి బండతో మాట్లాడాలి మూడోది చూద్దాము చివరిగా మత్తయి సువార్త 7:24-25 చదువుదాం కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు హల్లెలూయా మూడవది బండ మీద కట్టుకొనవలెను ఇసుక మీద కట్టుకుంటే వానలు వస్తాయి వరదలు వస్తాయి ఇల్లు కూలిపోతుంది అదే గనక దేవుని మాట ప్రకారంగా ఈ నా మాట చొప్పున బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు వానలు వచ్చినాయి వరదలు వచ్చినాయి కరోనా వచ్చింది అలాగే విషవ్యాధులు వచ్చినాయి ఎన్నెన్నో మరణాలు జరుగుతున్నాయి 4వ స్థానంగా చేరిపోయింది మన భారతదేశము ఇలాంటి
ఇలాంటి ఎన్నెన్నో సంభవించిన సంఘటనలు మనకు వినబడుతున్నాయి, టీవీ ముఖాంతరం చూస్తున్నాం. ఇలాంటి రోజుల్లో మనము గనక బండ మీద మన ఇల్లు కట్టుకొని ఉన్నట్లయితే, మన జీవితం బండ మీద కట్టుకున్న వారమైతే, మనము పడిపోము, మనము కుంగిపోము, మనము బలహీనపడము. ఇవన్నీ వచ్చిన దేవుడు చూచుకుంటల్లే, నేను ఆశ్రయస్థానంగా చేసుకుంది ఈ లోకంలో ఏ గొప్పవాణ్ణి కాదు, నేను ఆశ్రయస్థానం చేసుకుంది బండ అయిన యేసుక్రీస్తు ప్రభువుని. నేను వాళ్ళ సందుల్లో వీ సందులు లేను, యేసుక్రీస్తు అనే బండ సందులలో నేనున్నాను గనుక ఆయనే చూసుకుంటాడు, ఆయనే సహాయం చేస్తానటువంటి ధైర్యంతో మనం ఉండగలుగుతాం. దేవుని సంఘమా, ప్రజలారా, సార్వత్రిక సంఘంగా పిలువబడుతున్న మనము సంఘ భేదం లేకుండా మనందరం దేవుని వాక్యాన్ని చదువువారు గనక, అందరికీ ఒకే బైబుల్ గనక బైబుల్ అర్థం చేసుకుందాము. కీర్తనకారుడు ఎన్నెన్నో గొప్ప గొప్ప జంతువులు ఉన్నప్పటికీ అన్ని జంతువుల గురించి మాట్లాడకుండా చిన్న జంతువైన కుందేలు గురించి మాట్లాడిన కారణం ఏంటంటే, ఆ జంతువు బలము లేని జంతువు, చిన్న జంతువు అయినప్పటికీ బండల్ని ఆశ్రయస్థానంగా చేసుకుంటాయంట, అలాగే బండ సందులలో నివాసం చేస్తాయంట. కాబట్టి బండ అయిన క్రీస్తుని మనము ఆశ్రయస్థానంగా చేసుకుందాం, క్రీస్తు అన్న బండ సందుల్లో ఆయన రెక్కల చాటున మనం వసిద్దాం, మనం క్షేమంగా ఉంటాం. ఎంత పెద్ద జంతువు వచ్చినా కూడా బండ సందుల్లో పట్టదు. ఈ లోకంలో మనకి ఈ జంతువులు కాదు, కానీ ఈ గొప్ప జంతువు గొప్ప సాతానే, అది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదనానుంది. కుందేళ్ళాంటి నిన్ను నన్ను మింగనికి, నీ కుటుంబం నా కుటుంబాన్ని మింగనికి కాచుకొని ఉంది. దైవజనమా, దానికి ఆహారంగా కాకుండా ఉండాలంటే మనం క్రీస్తు అనే బండను ఆశ్రయంగా చేసుకోవాలి, క్రీస్తు అనే బండ సందులలో మనం నివాసం కల్పించుకోవాలి. అందుకే అనుభవము బండ మీద నిలబడాలి ఒకటి, అలాగే బండతో మాట్లాడాలి రెండు, అలాగే బండ మీద కుటుంబాన్ని కట్టుకోవాలి. ఈ మూడు అనుభవాలు నీవు నేను కలిగి ఉన్నట్లుగా మనము మన కుటుంబాలు మన సంఘాలన్నీ కూడా లోకమంతా కూడా ఈ వాక్యానుసారమైన చిన్న కుందేలైనటువంటి వాటి అనుభవంలో సాగిపోటకు మనమందరం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటల్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి మహోన్నతుడా, ఇదిగో మేము తండ్రి టీవీ ముఖాంతరం నుంచి మా ప్రియ సహోదరి సహోదరుల గృహాల్లోకి వచ్చినట్లుగా మాకు సహాయం చేసావు. ఈ యొక్క తన్ని మీడియా ద్వారా నీ పిల్లలని బలపరిచే అవకాశాన్ని నాకు ఇచ్చావు నాయన. అయ్యా నిజమే తండ్రి, కుందేళ్ళు చిన్న జీవులయ్యా, బలము లేని జీవులయ్యా, అయినా ఆ చిన్న జీవులు ఆ చిన్న జంతువులు అనేటువంటి అవి ఎంతో తెలివిగానైనా బండల్ని ఆశ్రయస్థానంగా చేసుకున్నాయి, బండ సందులలో ప్రభువా నివాసం కల్పించుకున్నాయి. బండ ప్రభువా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి తండ్రి. కనుక బండ అనుభవం మేము కలిగి ఉండాలయ్యా, బండ మీద నిలబడే అనుభవము, బండతో మాట్లాడే అనుభవము, బండ మీద కట్టుకునే అనుభవం తండ్రి నాకు మాకు దయచేయండి. బండ మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతునిగా ఉంటాడని, ఆ బుద్ధిమంతుని మీద ఇక వరదలు వానలు అనేక రకాల శ్రమలు కష్టాలు ఇవన్నీ వచ్చినా సరే అతని ఇల్లు బండ మీద కట్టబడింది కనుక అది కూరలేదని చెప్పావు. కనుక నా మా జీవితాలు క్రీస్తు అనే బండ మీద ప్రభువా మా కుటుంబ సమేతంగా కట్టుకొని ఇలాంటి ఎన్నో వచ్చినా కూలకుండా నీ కొరకునైనా నీ మహిమార్థం ప్రభువా జీవించే కృప దయచేయమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని మా ప్రభువును ప్రియ కుమారుడు యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరిన్ని వర్తమానముల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పాస్టర్ దారా యేసుదాస్, దైవజనులు డాక్టర్ దారా యేసుదాస్, ఐపీసీ అనంతపురం ఏరియా. వాక్యాన్ని విని నీవు జీవితం మార్చుకుంటే ఈ వాక్యమే కాలిపోకుండా నిన్ను భద్రపరుస్తుంది, ఈ వాక్యమే నిన్ను ఆ రహస్యాలకు ఎత్తబడలా చేస్తుంది, తప్పించబడలా చేస్తుంది. యేసు నా కొరకే చనిపోయాడు, యేసు నా కొరకే ఈ లోకం దిగొచ్చాడు, యేసు నా నిమిత్తమే మానవ శరీరం దాల్చాడు, యేసు నా నిమిత్తమే రక్తం కాచాడు. అర్థం చేసుకొని వాక్యాన్ని విని వాక్య ప్రకారం బతుకు మార్చుకున్నావా తప్పించబడతావు, రక్షించబడతావు, లేదో కాలిపోతావు. మా చిరునామా ఐపీసీసీయూను ప్రార్థనా మందిరం, హమాలీ కాలనీ, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర, అనంతపురం 515001. మా ఫోన్ నంబర్స్ 9703771579, 9441217716 మరియు 9492327048. మా చిరునామా మరోసారి ఐపీసీసీయూను ప్రార్థనా మందిరం, హమాలీ కాలనీ, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర, అనంతపురం 515001.
మా ఫోన్ నంబర్స్ 9703771579, 9441217716 మరియు 9492327048.